జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా హిందూ సమాజం పైన ఒక చిన్న చూపు చూస్తున్నారు, హిందూ సాంప్రదాయాల పైన ఏ విధంగా లెక్కలేనితనంతో ఉండారో కొన్ని వాస్తవాలు ప్రజల దృష్టికి తెలుగుదేశం పార్టీ తెలుసుకుంది. యావత్ హిందూ సమాజము తెలుగుదేశం పార్టీ తరఫున మాకు మూడు డిమాండ్స్ ఉన్నాయి. మొదటి డిమాండ్ ఏంటంటే, అన్య మతస్థుడైన జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతికి పోయినప్పుడు డిక్లరేషన్ సైన్ చేసి తర్వాత పోవాలా. రెండో డిమాండ్ ఏంటంటే, సతీ సమేతంగా శ్రీవారి దగ్గరికి పట్టు వస్త్రాలు ఇచ్చేదానికి పోవాలా. మూడో డిమాండ్ ఏంటంటే, హిందూ సమాజ మనోభావాల్ని దేవాలయాల్ని కాపాడాలా అని చెప్పి ఈ మూడు డిమాండ్లు తెలుగుదేశం పార్టీ తరఫున, యావత్ హిందూ సమాజం తరఫున మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఈ సబ్జెక్ట్ లోపలికి పోయే ముందు యావత్ రాష్ట్ర ప్రజలందరికీ మేము కొన్ని వాస్తవాలు చూపించదలుచుకున్నాం. ఇక్కడ మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పెళ్లి ఇన్విటేషన్ కార్డ్. ఆ పెళ్లి ఇన్విటేషన్ కార్డ్ లో పులివెందులలో కాలేజీలో జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి గారి వివాహ సమయంలో క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారము ఒక పాస్టర్ ముందు పెళ్లి జరగడం జరిగింది. వారి ముందు ఆ సాంప్రదాయం ప్రకారమే సంతకాలు కూడా రిజిస్టర్ లో పెట్టడం జరిగింది. సో వెడ్డింగ్ అనేది క్రిస్టియన్ ఫార్మాలిటీలో జరిగింది. అదేవిధంగా వారి చెల్లి షర్మిల గారి పెళ్లి కూడా ఇక్కడ వెస్లీ చర్చ్ లో క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారమే జరగడం జరిగింది. సో మీరు లోటస్ పాండ్ ఇల్లు చూస్తే ఒక పెద్ద క్రాస్ కనపడతాం. ఈ క్రాస్ అంటే మనమేమి క్రిస్టియన్ అని, మన సోదరులే అంటే క్రిస్టియన్ మతాన్ని ఈ కుటుంబము నమ్ముతుంది, వాళ్ళు క్రిస్టియన్స్ అని చెప్పేదాని కొరకే ఇవన్నీ మేము చూపించడం జరుగుతా ఉంది. సో బైబుల్ తీసుకొని ఏ విధంగా విజయమ్మ గారు పెద్ద దగ్గర పోతారు, ఏ విధంగా కుటుంబంలో ఏ ఫంక్షన్ జరిగినా కానీ క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం జరగద్ది అని చెప్పి మనం చూస్తున్నాం. సో మనం కోరేది ఒకటే ఒకటి, క్రిస్టియన్స్ గా మీరు ఉన్నప్పుడు మీరు దయచేసి హిందూ సాంప్రదాయాన్ని కూడా గౌరవించండి, అగౌరవపరచొద్దు అని చెప్పి మేము కోరుతున్నాం. పండితులు అందరూ ఏమంటారంటే, ఈ పట్టు వస్త్రాలు ఇచ్చేటప్పుడు ఎప్పుడన్నా సతీ సమేతంగా పోవాలా అని చెప్పి అంటారు. సో గత 3 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పట్టు వస్త్రాలు ఇస్తున్నా కానీ సతీ సమేతంగా పోలేదు. గతంలో ఉండే ముఖ్యమంత్రులు అందరూ సతీ సమేతంగా పోయినారు, ఆ పట్టు వస్త్రాలు ఇచ్చినారు, ఆ సాంప్రదాయాన్ని గౌరవించినారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఆ సాంప్రదాయాన్ని పక్కదోవ పట్టిస్తున్నారు. ఈ విధంగా చేయకపోతే అవిష్టము అని చెప్పి పండితులు కూడా ఈరోజు మాట్లాడుతున్నారు. సో హిందూ మనోభావాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలా అని చెప్పి నేను కోరుతున్నాను. ఇన్ కేస్ ఈ ప్రభుత్వం ఆ విధంగా చేయదలుచుకోలేదు, జగన్మోహన్ రెడ్డి గారు సతీ సమేతంగా పోదలుచుకోలేదు అని అంటే ఆ దేవాదాయ మంత్రి చేతన్నా మీరు చేయించండి, దానికి అభ్యంతరం లేదు.